హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసేసి మనకి కార్బన్ మొబైల్ అండి, కార్బన్ కేనేను. ఈ కార్బన్ కేనేను ప్రాబ్లం ఏంటంటే, ఈ మెమొరీ పెట్టే స్లాట్ ఉంది కదా, అదైతే పోయింది. కస్టమర్ అయితే కొత్తది ఏమన్నాడు. ఇప్పుడు మనం కొత్తది వేయాలంటే మాత్రం బోర్డు మొత్తం ఇప్పాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బోర్డు అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నాము. బోర్డు మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ బోర్డుని అయితే వేరు చేద్దాం. దీనికి ట్యాగ్ ఉంది, అంత ఇబ్బంది అయిపోతుంది. ఓకే, మొబైల్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ మొబైల్కి వచ్చేసేసి ఈ మెమరీ కార్డు పెట్టే స్లాట్ని అయితే పోగొట్టుకున్నారట. ఈ పైది ఓవరాల్గా మార్చేయమని చెప్పేసి కంప్లైంట్, మొత్తం కొత్తది ఏమన్నాడు. ఓకే, మనమైతే ఇదైతే కొత్తది, ఈ కొత్తది అయితే మనం వేస్తాం ట్యాగ్ తోటి మొత్తం పైన స్టిఫ్ ఇట్లా పట్టుకునే దానితో. ఓకే, మనం ఇది వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డిస్ప్లేని బిక్కో రిమూవ్ చేయాలి. డిస్ప్లేని రిమూవ్ చేస్తేనే మనం దీన్ని తీయతే అవుతుంది, లేకపోతే డిస్ప్లే ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని తీయాలి అంటే మనం ఈ డిస్ప్లే అయితే రిమూవ్ చేయాలి. కాబట్టి మనం డిస్ప్లేని అయితే రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ డిస్ప్లేని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ డిస్ప్లేని ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద గమ్ వేసింది డిస్ప్లేకి, మనం దబ్బుకొని పీకితే ఇబ్బంది పడతాం. కాబట్టి చిన్న చిన్న ఫస్ట్ రిమూవ్ చేయాలి. అటు ఇటు సైడ్లు, అటు ఇటు సైడ్లు చిన్న చిన్న రిమూవ్ చేస్తూ ఉంటుంటే ఓకే వచ్చేసింది. ఇప్పుడు డిస్ప్లేని అయితే రిమూవ్ చేద్దాం. షోల్డింగ్ రాడ్ అయితే మంచి వేడి మీద ఉంది, అలా ఉంటేనే మనకి తొందరగా రిమూవ్ అనేది అవుతుంది డిస్ప్లే. ఓకే, ఎక్కడ కూడా ట్రాక్ అనేది పోలేదు, చాలా బాగా వచ్చింది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనమైతే ఎందుకైనా మంచిది, ఈ మనం హీట్ పెడతాం కాబట్టి ఈ పేపర్ ప్లేట్ కూడా రిమూవ్ చేద్దాం. ఎందుకంటే ఆ హీట్కి ఏమవుతుందంటే ఇది మొత్తం దగ్గరకు ముడుచుకొని వస్తుంది, కాబట్టి దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, మనం పేపర్ ప్లేట్ కూడా తీసేసాం. ఇక మనకి ఇప్పుడు రిమూవ్ చేసినా కానీ, ఇది మనం రిమూవ్ చేసినా కానీ దీనికైతే పెద్ద ప్రాబ్లం ఉండదు, కింద ప్రాబ్లం ఉండదు, పైన ప్రాబ్లం ఉండదు. ఓకే, మనమైతే ఇప్పుడైతే రిమూవ్ చేద్దాం. నేనైతే ఇదైతే సపోర్ట్గా పెడుతున్నాను, ఇది కింద పడకుండా. మనమైతే ఇప్పుడైతే రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. నేను మనమైతే ఇదంతా కూడా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, సందులు సందులు మొత్తం. ఎందుకంటే ఇవి ట్రాక్స్ లెగిసిపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి. ఓకే, మీకైతే స్పష్టంగా కనపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే రిమూవ్ చేద్దాం. నేనైతే బ్లోయర్ అయితే కింద నుంచి యాడ్ చేస్తున్నాను. ఓకే, మ్యాక్సిమం అయితే కవర్ అయింది.
ఓకే, ఇప్పుడు పై నుంచి యాడ్ చేస్తున్నాను. ఓకే గైస్, నేను ఇదే ఓల్డ్ది అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు మనమైతే ఇదైతే ఓల్డ్ది చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడైతే కొత్తది వేద్దాం. కొత్తది వేసే ముందు ఒకసారి రీషాలింగ్ అయితే చేద్దాం. రీషాలింగ్ చేసుకుంటే కొంచెం తొందరగా పడుతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనమైతే కొత్తది అయితే యాడ్ చేద్దాం. ఇక్కడైతే సైడ్లో అయితే కొంచెం ఓకే ఫ్రెండ్స్, బోర్డు అయితే సిట్టింగ్ అయితే అయింది. బోర్డు కూల్ అయిన తర్వాత మెమరీ కార్డ్ అయితే వేసి చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ హీట్కి పైన నేను చెప్పాను కదా, ఇందాక పేపర్ ప్లేటే ఉన్నట్టయితే ఈ విధంగా కూడా అయ్యేది. కింద బ్యాక్ సైడ్ మొత్తం హీట్కి ఇదైతే ఇట్లా అయిపోతట్టం జరుగుతుంది మొత్తం. అందుకే దాన్ని రిమూవ్ చేశాను నేను ఈ పేపర్ ప్లేట్ని. చూశారు కదా, బోర్డ్ అయితే బాగా హీట్ మీద ఉంది. కూల్ అయిన తర్వాత మీకు నేను ఆన్ చేసి చూపెడతాను. ఓకే స్వామి, మనమైతే డిస్ప్లే చూద్దాం. సరే డిస్ప్లే చేసి చెక్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు డిస్ప్లే వేసాము. నెక్స్ట్ అయితే బోర్డు అయితే చెక్ చేద్దాము. మనం పేపర్ ప్లేట్ ఎలా ఉన్నది అలా వేసేద్దాము, సెట్ చేసేద్దాము.
ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లలో కరెక్ట్ కూర్చోబెడితే మనకి బటన్స్ అనేది కరెక్ట్ పడతాయి, లేకపోతే బటన్స్ కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కస్టమర్స్ ఇబ్బంది పడతారు. అందుకే చూసి పెడుతున్నాను కరెక్ట్గా, మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా అని. ఓకే, నెక్స్ట్ అయితే బోర్డులో ఎక్కించి చూద్దాం. బోర్డులో ఎక్కించకపోతే ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆగదు, ఇది ఒకవైపు పోతూ ఉంటుంది. ఓకే, మెమరీ అయితే పెట్టాము. సిమ్ నుంచి పెడుతున్నానంటే ఇది చెక్ చేద్దామంటే ఆగదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకే సిమ్లు కూడా పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెక్ చేసి చూద్దాం బోర్డు. ఓకే, డిస్ప్లే అయితే ఓకే, మనకు కావాల్సింది మెమొరీ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మనమైతే క్లీన్ చేద్దాం దీన్ని, మనమైతే ఒకసారి క్లీన్ చేసి అయితే చేద్దాం. ఓకే, మనమైతే క్లీన్ చేసాము, క్లీన్ చేసి ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకైతే మెమరీ కార్డ్ సింబల్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ బోర్డు చెట్టు పెడితే కొంచెం రిస్క్ తోటి పని, ఎందుకంటే కింద ఐసీలు అవన్నీ ఉంటాయి, అది రిమూవ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా భయపడకుండా ఫిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చూసారు కదా మెమరీ కార్డు. మెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కూడా చాలా 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 అందిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.